Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan chepparante chestarante idigo maro nidarshanam. Jagan chepparante chestarante partylo nammukune varanta ippudivarku cheppe mata. Ippudu raithullono ide mata vinipistondi. Ennikala manifesto lo cheppina mata pakkaga amalu chestunnaru. Karona aarthika kashtalu unna venakadiki veledu. ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన అంశాల్లో తన తండ్రి కంటే రెండడుగులు ముందుకే వేస్తానని చెప్పిన విధంగానే ముందుకెళ్తున్నారు. వ్యవసాయం దండుగా అనే టీడీపీ ప్రచారం నుంచి వ్యవసాయం పండుగగా చేసి చూపిస్తామనే వైఎస్ఆర్ స్ఫూర్తితో జగన్ నాడు తన తండ్రి పేరుతోనే వైఎస్ఆర్ రైతు భరోసా ప్రకటించారు. ఈ పథకం ప్రకటించే సమయంలో నాడు జగన్ 4 ఏళ్ల కాలంలో ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయల చొప్పున ఏడాదికి ఒక్కో కుటుంబానికి 50,000 అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం పేరుతో తరువాత దీనిని 5 ఏళ్ల కాలం అమలు చేయడంతో పాటుగా ఒక్కో విడతలో 13,500 చొప్పున అందిస్తూ సంవత్సరానికి 13,500 చొప్పున 67,500 మేర రైతులకు అందిస్తున్నారు. మేలో 7,500 రూపాయలు, అక్టోబర్లో 4,000, జనవరిలో మిగిలిన 2,000 చొప్పున జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా క్రింద 23,875 కోట్లు జమ చేశారు. వెబ్ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవాదాయ, అటవీ భూమి సాగుదారులు, భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన సాగుదారులను గుర్తించి వారికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో రైతు రుణమాఫీ పేరుతో 87,612 కోట్ల మాఫీకి హామీ ఇచ్చి కేవలం 15,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. అదేవిధంగా ఈ 3 ఏళ్ల కాలంలో సీఎం జగన్ వైఎస్ఆర్ 0 వడ్డీ ద్వారా రైతులను ప్రోత్సహించేందుకు 1282 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దీంతో పాటుగా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా పరిహారం అందించేలా నిర్ణయించారు. పరిహారం పొందేవారి జాబితాలను సంబంధిత సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. అర్హులు ఎవరైనా అందులో పేరు మిస్ అయితే చేర్చుకునే అవకాశం కల్పించారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం క్రింద 2019-20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు 6,173 కోట్లు అందించారు. ఇక 2020-21లో 51.59 లక్షల రైతు కుటుంబాలకు 6,928 కోట్లు అందించగా 2021-22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు 7,016.59 కోట్ల సాయం అందించారు. 2022-23లో 50.10 లక్షల అర్హులైన రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా వారికి మొదటి విడతగా తాజాగా 50,10,275 రైతు కుటుంబాలకు 3,657.87 కోట్ల సాయం విడుదల చేశారు. రైతులకు మేలు చేసే అంశంలో గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని ముఖ్యమంత్రి జగన్ పదే పదే కోరుతున్నారు. ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రైతులకు మేలు చేసే అంశంలో ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ప్రకటించిన పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నారు. ఈ 3 ఏళ్లలో రాష్ట్రంలో కరువు కనిపించలేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలకు 5 ఏళ్లలో చెల్లించింది 782 కోట్లుగా ఉంది. వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్లలో వడ్డీ లేని రుణాలకు ఇచ్చింది 1282 కోట్లుగా అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఏటా 3 విడతల్లో కలిపి 13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. మేలో 7,500 రూపాయలు, అక్టోబర్లో 4,000, జనవరిలో మిగిలిన 2,000 చొప్పున జమ చేస్తున్నారు. భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవాదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు కూడా ఈ సాయాన్ని వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.